మనం ఒక ఫాజిల్ ఫ్యూయల్ని వాడినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే గ్యాసే కార్బన్ డైఆక్సైడ్. ఇమాజిన్ జస్ట్ ఒక చిన్న బైక్లో కనుక మనం 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం అనుకుందాం. అప్పుడు అది అప్రాక్సిమేట్లీ 30 kg కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం పీల్చలేం. అలా అని వదిలేస్తే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా రకాల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి ఒక కొత్త ప్రాసెస్, అంటే అలా రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఫ్యూయల్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోకూడదు అన్న థాట్ మన సైంటిస్ట్స్కి వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ని ఫ్యూయల్గా యూజ్ చేయడం అనేది ఏదో కొత్త విషయం అయితే కాదు. నిజానికి మన చుట్టుపక్కల ఉండే చెట్లు, మైక్రోబ్స్ ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ స్కూల్లో చదువుకుని ఉంటాం. ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్లో మెయిన్ ఎలిమెంటే CO2 అని. కానీ దాన్ని చెట్లు మొక్కలు చేసినంత ఎఫిషియెంట్గా మనం చేయలేకపోతున్నాం. సో ఈ ఎఫిషియన్సీని అచీవ్ చేయడానికి కొన్ని ప్రాసెసెస్ని మన సైంటిస్ట్ కనిపెడుతున్నారు. అందులో ఒకటే నాసా ఇన్వెంట్ చేసిన సోలార్ పవర్డ్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్షన్. ఇందులో సోలార్ సెల్స్ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వకముందే మిథేన్ లాంటి గ్యాస్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేయగలిగే ఫోటో ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. దీన్ని నాసా ఇన్వెంట్ చేసింది. ఇది కేవలం ఒక్క టెక్నాలజీ మాత్రమే. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ అని ఇప్పటికే కొన్ని టెక్నాలజీస్ అవైలబుల్లో ఉన్నాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ని ప్లాస్టిక్, సోడియం ఫార్మేట్, పొటాషియంగా కన్వర్ట్ చేసి రకరకాల అప్లికేషన్స్లో ఆల్రెడీ వాడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మోర్ దెన్ 60% ఆఫ్ హ్యూమన్ ఎనర్జీ నీడ్స్ అన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే వస్తున్నాయి, which is in turn increases the carbon emissions and greenhouse gases in atmosphere and ultimately climate change. జనాభా పెరుగుతున్న కొద్దీ హ్యూమన్ ఎనర్జీ నీడ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. సో మనం ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్ కనిపెట్టే తీరాలి. దానికంటే ముందు ఇప్పుడు వస్తున్న కార్బన్ ఎమిషన్స్ని తగ్గించగలిగే మార్గాన్ని కనిపెట్టాలి. సో ఈ కార్బన్ క్యాప్చర్ మెథడ్ 100% ఎఫిషియెంట్ కాకపోయినా కూడా ఫ్యూచర్లో ఈ ఫీల్డ్లో ఇంకా రీసెర్చ్ చేసి కనుక మాత్రం మనం ఈ ఎఫిషియన్సీని పెంచగలిగితే వీ కెన్ డిక్రీజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ యాజ్ వెల్.